దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కానీ మిమ్మును పూర్ణులనగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి వెనుకడిలో నెరవేర్చి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ప్రస్తుతం మీరు శ్రమలో ఉన్నారా? ప్రస్తుతం మీరు శోధించబడుతున్నారా? ఈ శ్రమలను చూచి ఏదో మీకు ఆశ్చర్యం జరుగుతుంది అనుకోవద్దు. లోకమందున్న మీ సహోదరులు కూడా ఈ విధమైన శ్రమలే వారి జీవితంలో కూడా జరుగుతున్నాయి. మన తోటి వారికి శ్రమలు లేవని మీరు అనుకోవద్దు. అందరికీ ఏదో విధంగా శ్రమంలో నుండే వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. శ్రమల గుండా వెళుతున్నారు కదా, ఈ శ్రమల గుండా వెళుతున్న ఈ సమయంలో విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆత్మీయత భక్తిని కోల్పోవద్దు. విశ్వాసాన్ని కాపాడుకోండి. మన పూర్వీకులైన భక్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసాన్ని భయంకరమైన శ్రమల గుండా వెళుతూ కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేని అంటున్నాడు. విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు పౌలు గారు. ప్రియ దైవ జనాంగమ, మన ముందున్న భక్తులందరూ ఇలాంటి శ్రమల గుండానే వెళ్ళారు. మన ప్రభు అయిన యేసయ్య కూడా భయంకరమైన శ్రమల గుండానే వెళ్ళారు, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రియ దైవ జనాంగమ, దయచేసి మీరు కఠినమైన శ్రమల గుండా వెళుతున్నారా? విశ్వాసాన్ని కోల్పోవద్దు, స్థిరులుగా ఉండండి. విశ్వాసములో స్థిరులుగా ఉండండి. పైన అంటున్నాడు 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండండి. నిబ్బరంగా ఉండండి, మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? గర్జించు సింహం వలె ఎవణ్ణి మృంగుతున్నాను వెతుకుచూ తిరుగుతున్నాడు. అపవాది మనల్ని మింగేయాలని, మనల్ని పడగొట్టాలని, మనల్ని విశ్వాస భ్రష్టులను చేయాలని, దేవుని నుండి మనల్ని దూరం చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ భయంకరమైన శ్రమల గుండా మనల్ని ఇబ్బందులు పెడుతూ నడిపిస్తున్నాడు. అయితే నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండండి, వాడిని ఎదిరించండి, వాడిని ఎదిరించండి అంటూనే ఒక మాట అంటున్నాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియదిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమ, మనల్ని తన నిత్య మహిమకు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన సర్వకృపానిధియగు దేవుడు. కొంచెం కాలం మనం ఈ శ్రమలు పడిన మీదట, కొంచెం కాలం ఈ కష్టాల నుండి వెళుతున్న మీదట ఆయనే ఏం చేస్తాడు తెలుసా? మనలను పరిపూర్ణులుగా చేస్తాడు. ఈ శ్రమలు రావడానికి గల కారణం మనల్ని విశ్వాసంలో నిలబెట్టి పరిపూర్ణమైన భక్తి అనుభవానికి మనల్ని నడిపించడానికి, మనల్ని పూర్ణులుగా చేసి మన జీవితాన్ని స్థిరపరిచి మనల్ని బలపరచబోతున్నాడు. కాబట్టి వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వీకులైన భక్తులు ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు, షడ్రక్ మేషక్ అభ్యర్థనగో, ఇలాంటి భక్తులందరూ మనకంటే భయంకరమైన శ్రమల గుండా వారు వెళ్ళారు. వారు విశ్వాసములో నిలబడ్డారు, వారు స్థిరంగా నిలబడ్డారు. కనుక దేవుడు వారి జీవితాలను కూడా స్థిరపరిచాడు, వారిని బలపరిచాడు, వారి పక్షాన గొప్ప కార్యాలు చేసి పూర్ణులుగా చేశాడు. వారు సేవిస్తున్న దేవుడినే కదా మనం సేవిస్తున్నాం. వారిని స్థిరపరిచిన దేవుడు, వారిని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా స్థిరపరిచి బలపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారి జీవితాలకు స్థిరతనివ్వండి, వారిని మీరు బలపరచండి,
పరిపూర్ణులుగా చేసి మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.